హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఎగ్ రైస్ చూపిస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇది మనం లంచ్ బాక్స్లోకి పెట్టివచ్చు అండి లంచ్గా చేసుకోవచ్చు డిన్నర్గా కూడా చేసుకోవచ్చు దానికోసం ముందుగా నేను ఇక్కడ వన్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి దాంట్లో రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను అల్లం వెల్లుల్లిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుని ఆయిల్లో వేసి వేయించుకుంటున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయించుకోవడం వల్ల చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి వేగుతుండగానే వన్ ఆనియన్ తీసుకున్నానండి నేను ఇక్కడ చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుని వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇక్కడే పసుపు అది వేసేసుకుంటున్నానండి బాగా పడుతుందని పసుపు వేసుకుని వేయించుకుంటున్నాను ఒక హాఫ్ వరకు వేగాయి అనుకున్న తర్వాత ఆనియన్స్ టమాటో వేసుకున్నానండి వన్ టమాటో ఇక్కడ చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుని వేయించుకుంటున్నాను కొంచెం ఉప్పు ఇక్కడ ఉప్పు వేస్తే బాగా పడుతుందండి ఎగ్ కానీ రైస్కి కానీ ఆనియన్స్కి వీటికి కూడా అందుకని ఇక్కడే వేస్తున్నాను పచ్చివాసన అది పోతుంది టొమాటో అది కూడా తొందరగా మగ్గుతుందండి కారపొడి వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి కారపొడి మనం మిరియాల పొడి కూడా వేసుకుంటామండి అందుకని చూసి వేసుకోండి కారపొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను ఇక్కడ వీటిని వేయించేసుకుంటున్నానండి పచ్చివాసన అది పోయేంత వరకు వేయించుకుంటున్నాను టమాటో కూడా మె సాఫ్ట్గా వేగిపోవాలండి తర్వాత ఎగ్ వేసుకుంటున్నాను అండి నేను ఇక్కడ మీరు ఎంతమందికి అయితే చేస్తున్నారో అంత అన్ని ఎగ్స్ అవి తీ అంటే ఇద్దరికి చేసుకుంటే టూ ఎగ్స్ అలా తీసుకోండి దాన్ని బట్టి ఆనియన్ టమాటో కూడా తీసుకోవాలండి నేను ఇక్కడ టూ ఎగ్స్ తీసుకుని చేసుకుంటున్నాను ఇలా పగల కొట్టి వేసుకున్న తర్వాత ఎగ్స్ని ఒకసారి కలిపేసుకుంటున్నానండి కలుపుకుని ఇలా పొడి పొడిగా వచ్చేలాగా వేయించేసుకున్నాను తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇలా వేసుకుంటున్నానండి నీట్గా మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను కలిపేసుకున్నానండి ఏదైనా సాల్ట్ అది సరిపోకపోతే ఒకసారి చూసి వేసుకోండి ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించుకున్నాను నేను రైస్ని కూడా దీంట్లో ఫైనల్గా ఒక వన్ స్పూన్ మిరియాల పొడి కొత్తిమీర వేసుకుని కలిపేసుకుంటున్నానండి ఎగ్ స్మెల్ అది నీచు కంపు రాకుండా ఉంటుందండి ఇలా మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఫైనల్గా సర్వ్ చేసేసుకున్నాను రెడీ అయిపోయింది ఎగ్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్